రాజమండ్రి రూరల్, రాజమండ్రి రూరల్ కు సంబంధించి మనం చూస్తే ఒక మంత్రి మాజీ మంత్రి మధ్య పోరు ఆసక్తికరంగా మన మారుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా చిలక పలుకులు మాట్లాడటంలో తిరుగులేదు. ఇద్దరు చాలా టాక్ యాక్టివ్ పర్సన్స్, అటు అనర్గళంగా మాట్లాడటంలోను సెటర్లు వేయటంలోను అందరితో కలివిడిగా ఉండటంలోను ఇద్దరు నేతలు దొందుదొందే. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి. గోరంట్ల బుచ్చే చౌదరి చాలా సీనియర్ పొలిటీషియను, మాజీ మంత్రి. ఈసారి మరి టికెట్ దక్కుతుందా దక్కదా, రాజమండ్రి రూరల్ జనసేన బాగా పట్టింది అన్న నేపథ్యంలో చివరికైతే టికెట్ అయితే సాధించుకోగలిగారు బుచ్చే చౌదరి. అక్కడి వరకు మాత్రం ఆయన సక్సెస్ సాధించారు. మరి ఎన్నికల్లో విజయం సాధిస్తారా సాధించారా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక రంగా బలమైన క్యాండిడేట్ చెల్లుబోయిన వేణు గత ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. మార్పులు చేర్పుల్లో భాగంగా రాజమండ్రి రూరల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్థానచలనం చేసింది. రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఈసారి పోటీ పడుతున్నారు. ఇద్దరు బుచ్చే చౌదరి, చెల్లుబోయిన వేణు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత దోషాలకు పాల్పడకుండా ప్రచారం చేస్తుండడం అనేది ఇక్కడ కొంత మనం అందరం వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. ఇద్దరు ఎదురుపడినా కూడా పలకరించుకుంటున్న ఒక రకమైన మంచి వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంది. పోటీ పోటీయే, సత్సంబంధాలు సత్సంబంధాలే అన్న ఒక ధోరణి కూడా ఇద్దరు నేతల్లో ఉంది. అయితే బుచ్చే చౌదరి అయితే అమెరికాలో లేదంటే హైదరాబాద్లోనే ఉంటారు అన్న అంశాన్ని పదే పదే చెల్లుబోయిన వేణు ప్రస్తావిస్తున్నారు. చెల్లుబోయిన వేణు రామచంద్రాపురంలో చల్లని నాణ్యం కాబట్టి రాజమండ్రి తీసుకొచ్చారు, ఇక్కడ కూడా చల్లకుండా చేస్తారంటూ బుచ్చే చౌదరి కూడా సెటర్లు వేస్తున్న వాతావరణంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరైతే జరుగుతుంది. అయితే రాజమండ్రి రూరల్కి సంబంధించి కందుర లక్ష్మీ దుర్గేశ్ మొన్నటి వరకు కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిడదవోలు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అది నాకు కలిసి వస్తుంది. కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొంత కీ ఫ్యాక్టర్గా ఉన్నాయి కాబట్టి అవి గంప గుర్తుగా మాకు వస్తాయని తెలుగుదేశం పార్టీ లెక్కలేసుకుంటుంది. అవేమీ జరగవు, ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలోనూ తనకు సానుకూల ఓటు ఉంది. అలాగే శెట్టిపల్లి కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు కూడా కొంత సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మాకు కలిసి వస్తాయని చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గం మారిన స్వచ్ఛత పేరుతో ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా గత 3 నెలలుగా చేసిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా అటు చెల్లుబోయిన వేణు, బుచ్చే చౌదరి ఇద్దరి మధ్య పోరైతే ఆసక్తి రేపుతోంది. ఒక రకంగా చెల్లుబోయిన వేణుతో పోల్చుకుంటే బుచ్చే చౌదరి చాలా సీనియర్ నేత. అందులోనూ రాజమండ్రి రూరల్ నుంచి 2 సార్లు ఆయన విజయం సాధించారు, హ్యాట్రిక్ ఖాయమని కంటాపదంగా చెప్తున్నారు. మరి బుచ్చే చౌదరి స్పీడ్కు, అలాగే రాజమండ్రి రూరల్లో సైకిల్ స్పీడ్కు మరి ఫ్యాన్ బ్రేక్ వేస్తుందా లేదా వేచి చూడాలి.